అయ్యా నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదా మీ మనవడు ఆ పిల్లడికి పుట్టినవాడు కాదు అని డాక్టర్లు అంటున్నారు కాదయ్యా ఆ పిల్లడే నిజానికి నా కూతురు వెంటపడేవాడు ఎంతో మంది చూసి నాతో చెప్పారు సరే ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది ఓ రోజు దానికి ఒంట్లో బాగులేదు గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకుపోయాను అక్కడే నర్సమ్మ మీ అమ్మాయి కడుపుతో ఉందని చెప్పింది అది వినగానే నాకేమీ తోసలేదు ఇంత పెద్ద కష్టాన్ని ఆ దేవుడు మాకే ఇవ్వాలా చెప్పండి ఏం చేయమంటావు పెద్దైనా ఆ దేవుడికి కాలక్షేపం అవ్వాలిగా దేవుడు కష్టాన్ని మాత్రమే ఇస్తున్నాడు కానీ అదే దేవుడు ఎన్ని అక్రమాలైనా చెయ్యి నేను క్షమిస్తాను అంటున్నాడు ఏ దేవుడు కూడా బాంబులు పెట్టి చంపేవాడిని శిక్షించట్లేదే సరే అదొదిలే ఫ్రెష్గా ఓ కొత్త దేవుడిని మనమే సృష్టిద్దాం ఆ తర్వాత నీ పిల్లని ఏం చేసావేంటి నేనేం చేయగలను చెప్పండి వెంటనే నా పెద్దల్లుడికి ఫోన్ చేసి రమ్మన్నాను నాకంతా పెద్దల్లుడే మాయా ఇంటికెళ్ళు ఏమైందో ఏంటని అడుగుతో మామయ్య తీసుకెళ్ళు వెళ్ళు మామయ్య వెళ్ళు ఏంటబ్బా ఇది పాపం కడుపుతో ఉన్న పిల్లని అంతలా కొట్టావు ఇదంతా ఈ కాలంలో శనగలు తినడంతో సమానం అబ్బా నాతో రా చెప్తాను ఇలా చూడు నాకు తెలిసిన ప్రైవేట్ ఆసుపత్రి ఒకటి ఉంది అక్కడికి వెళ్ళి మూడో కంటి తెలియకుండా అపార్షన్ చేయించేద్దాం మీ మామగారు ఏంట్రా అంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు పాపం చిన్నపిల్ల జీవితం పాడైపోద్ది ముందు దాన్ని తీసుకుపోదాం తర్వాత జరిగేది నేను చూసుకుంటాను సరే నువ్వు బయలుదేరిపోదానా మళ్ళీ ఆటోలో ఇంటి దగ్గర దించుతారా మోకాళ్ళ నొప్పులు ఎంకనా సార్ ఈ ఆటోలో పంపించు లక్ష్మి ఓ వందుంటివు అసలే 400 బాకీ మాట్లాడుకో మీనా మీనా ఓ వందుంటిస్తావా జీతం రాగానే ఇచ్చేస్తా ఈ మాత్రానికి బిచ్చం ఎత్తుకోవచ్చు నీ మొగుడు నీ కోసం దండం పెట్టుకుని శబరిమలకి వెళ్ళాడు నువ్వేంట్రా అంటే కేబుల్ టీవీ వాడితో కలిసి ఆడవాళ్ళు స్నానం చేసేది వీడియో తీసి డబ్బులు అడిగి బెదిరిస్తున్నావు నువ్వేమైనా పెళ్లి చూపులకు వచ్చావా అడ్డమైంది నవ్వులుకుంటూ పోయి బయటంట్రా రే నిన్ను ఏ కేసు కింద బుక్ చేసి తీసుకొచ్చావో తెలుసా నీ మామ ఏమైనా చెప్పాడా చెప్పారు సార్ కానీ ఎందుకు తీసుకొచ్చారో మాత్రం తెలుసు సార్ ఈ యాక్టింగ్ అది నా దగ్గర వద్దురా చెప్పు ఎక్కడ ఆ హార్డ్ డిస్క్ పారిపోయిన నీ కేబుల్ టీవీ మొగుడు మాకు అన్ని విషయాలు తెలిసిపోయి నువ్వే ఆ పెళ్లిని పాడు చేశావు సరైన సమయానికి ఆ చిన్నపిల్లాడు దొరకగానే వాడిని ఇరికించి నువ్వు ఎస్కేప్ అయిపోయావు చివరికి పాపం ఆ పిల్లాడు బుక్ అయ్యాడు నోట్లో పెట్టి తిప్పితే నోరు బోసి నోరు అవుద్ది సార్ ఎవరు సారే రాశి కేసులో మెయిన్ అక్యూస్డ్ బావగారు ఓ వాడిని లోపలికి తీసుకెళ్లి కట్టి వేలాడితి ఓకే మేడం చెప్పుకుంటున్నాడు సిగ్గులేం జరుగుతు అదే మేడం ఆ రోజు సిటీ ఆటోలో నా బండి కొట్టొచ్చి కొట్టారే అది నేనే మేడం ఆ రోజు మీరు కూడా నల్ల ప్యాంటు నల్ల షర్టు తల మీద కూలింగ్ గ్లాసు గుర్తుందా మేడం రాయ్ రాయ్ అదంతా సరే గాని ఇప్పుడు నువ్వు నిజం ఒప్పుకుంటావా లేదా అదే నువ్వు ఆగు సార్ మధ్యలో మాట్లాడమాకా మేడం ఒట్టేసి చెప్తున్నా మేడం ఆ పిల్లను ముంచుకుందాం అనుకునేది నిజమే మేడం కానీ ఏమని చెప్పినట్టు ఏమీ లేదు మేడం అప్పుడైతే దాని అన్నది కరెక్టే నువ్వు చెప్పావటగా నన్ను పెళ్లి చేసుకో లేదా నీకు బిడ్డనిచ్చి ఉంచుకుంటానని అయ్యో మేడం నేను అలాంటి కాను మేడం ఇదంతా కుర్రోడు పనే మేడం కానీ ఆ పిల్లాడు నేను కాదని ఒట్టేసి చెప్తున్నాడే ఇప్పుడు నువ్వు కాదంటే ఇంకెవరు మరీ అదిగా నిజం చెప్పు అరే ఏంటి సార్ నువ్వు నేనే ఏదో ఇద్దరిని సెట్ చేసి మాట్లాడుతున్నావా మేడం నేనే తప్పు చేయలేదు మేడం కావాలంటే మీ కాళ్ళ మీద పడతాను మేడం నన్ను వదిలేయండి మేడం నీకేదైనా మంచి చేద్దామని నాకు అనిపిస్తుంది ఇలా చూడరా ఈ సర్టిఫికేటు సాక్ష్యాధారాలు ఇవన్నీ కోర్టులో మేమిచ్చేవి మాత్రమే చెల్లుతాయి మేము నీకు అనుకూలంగా నడుచుకోవాలంటే దానికి తగ్గట్టుగా నువ్వు మాకేమైనా చెయ్యాలి బురకెక్కిందా ఎక్కలా నీకు అన్ని వివరంగా చెప్పాల్సి వస్తుందిరా మేడం ఒక్క నిమిషం పడితే మాట్లాడొస్తాను థ్యాంక్ యూ
రారా రారా చెప్తాను. మేడం మేడం, ముళ్ళుని ముళ్ళుతో తీయాలని అంటారు కదా, ఇప్పుడు బయటకు వస్తాను చూడండి. రే నాకు తెలుసురా, ఆ పిల్లని నువ్వు ఏం చేయలేదు, ఆ పిల్లాడు ఏం చేయలేదని. కానీ మధ్యలో ఆ పిల్లతో ఎవడో ఆడుకున్నాడు, అదెవరో కనిపెట్టలేకే ఆ మేడం కేసుని నీ మీదకి తిప్పేస్తోంది. ఏం సార్? ఏంట్రా ఇంత అమాయకంగా ఉన్నావు? తను డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తాందిరా, ఓ 5 లక్షలు ఏర్పాటు చేసేవు, ఈ కేసు నుంచి నేను తప్పించేయమంటాను. సార్ నా దగ్గర అంత లేదు సార్. సరే పోనీ, ఎంత ఏర్పాటు చేయగలవు చెప్పు. నాకు తెలిసిన డాక్టర్ దగ్గర ఓ 3 రూపాయలు ట్రై చేస్తాను సార్. ఎవర్రా డాక్టర్? మా ఫ్యామిలీ ఫ్రెండ్ సార్, నేను ఎంత అడిగినా ఇస్తాడు. సరే సాయంత్రానికి ఇచ్చేస్తావా? సార్ ఓ 2 రోజులు టైం ఇవ్వు సార్.